హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి మంచి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఒకటి వచ్చిందండి. అయితే దానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, జూన్1 నుంచి స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే దీన్ని జూన్18 వరకు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే లక్నో డివిజన్ నుంచి వచ్చిందండి. అయితే ఈ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా దాంట్లో జాబ్స్ పడ్డప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు మెయిల్ చేస్తారండి. ఇది అయితే ఇది ఫ్రెండ్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లారిటీగా అయితే ఇవ్వలేదు. అయితే ఫ్రెండ్స్ మ్యాక్సిమం ప్రతిసారి మాత్రం 1000 పైననే ఉంటుంది. అదేవిధంగా ఏ బ్యాచ్ అంటే 2018, 2019, 2020 వాళ్ళ బ్యాచ్ మాత్రమే ఎలిజిబుల్ అండి. అదేవిధంగా ఇది ఎస్సీబీటీ, ఎన్సీబీటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు ఎడ్యు క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు. టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మిషనిస్ట్ గ్రైండర్, డ్రాప్మ్యాన్, మెకానిక్, హై స్కూల్, అదేవిధంగా సైన్స్ అండ్ మ్యాథ్స్లో అంటే ఎంపీసీ అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ 12th ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రో మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రోప్లేట్, అదేవిధంగా కోపా పాస్ అయిన వాళ్ళు కూడా దీంట్లో కొన్ని ఉంటాయండి. అయితే వెల్డర్, షీట్ మెటల్ వర్క్ దీంట్లో ఎలిజిబుల్ ఉన్నారు. అయితే స్టైఫండ్ ఎంత ఇస్తారంటారు, 1961 యాక్ట్ ప్రకారం స్టైఫండ్ వాళ్ళు పే చేస్తారని ఇక్కడ ఇచ్చారు. క్లారిటీ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఓన్లీ ఇండియన్ నేషన్ మాత్రమే దీంట్లో ఎలిజిబుల్ అని ఇచ్చారు. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్ వాళ్ళైనా దీంట్లో. అదేవిధంగా అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకు మాత్రం 27 ఇయర్ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి అవకాశం. ఇది ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారంటే లాస్ట్ డేట్ కదండి, లాస్ట్ డేట్ 18 జూన్ నుంచి జూన్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ అని ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు మీరు. అయితే ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నది అనేది మీరు చూసుకోకుండా ఎక్కడ వచ్చినా చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం దీన్ని మంచి ఉపయోగించుకోండి. ఎందుకంటే తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు మాత్రం కంపల్సరీ అప్రెంటిషిప్ చేయాలి. అప్రెంటిషిప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ నేను లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.